हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टि वीडियो। इवाल्टि वीडियोलो अयिते तक्कुव प्राइस की ब्यूटिफुल लुक क्रिएट चेसे कंची काटन सारीस नी मीतो शेर चेयबोतुन्नानु। वीटिलो अयिते मनकि चाला कलर्स रीस्टाक अय्यायि, वाटिकि संबंधिंचिन फुल डीटेल्स इप्पुडु वीडियोलो मीकु एक्सप्लेन चेस्तानु। काबट्टि वीडियो अयिते एक्कड स्किप चेयकुंडा चिवरि वरकु चूसि मीकु एदैना नच्चिनट्लयिते स्क्रीन षाट् तीसुकुनि नेनु स्क्रीन पैन इच्चिन नंबर की वाट्सप् चेयंडि। अंड इवाल चूपिस्तुन्न ई सारीस अन्नी कूडा मनकि फ्री षिप्पिंग तो अवेलबल उन्नायि। सो वीडियो फर्दर डीटेल्स की वेल्ले कंटे मुंदु फस्ट टाइम एवरैना मन चानल्नि चूस्तुन्नट्लयिते गनुक इलांटि इंट्रेस्टिंग वीडियोस इंका చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు. అండ్ తక్కువ ప్రైస్కి మనకి బ్యూటిఫుల్ లుక్ని క్రియేట్ చేస్తాయి. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కట్టుకునేలాగా ఉండే శారీస్ అయితే కంచి కాటన్ శారీస్ అనమాట. చాలా రోజుల నుంచి రీస్టార్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇవాళైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. ఇంతకుముందు అంతా కూడా మనకి కొత్తగా వచ్చిన స్టాక్ అంతా కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడైతే చాలా ఎక్కువ కలర్స్లో వచ్చాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను డ్రేప్ చేసిన శారీ తీసుకున్నట్టయితే మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. పైన వైపు తీసుకున్నట్టయితే సింపుల్గా ఇలాంటి రిబ్బన్ బార్డర్ లాగా ప్లెయిన్ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కొంచెం రిష్ లుక్తో కనిపించేలాగా ఇలాంటి జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా కాంట్రాస్ట్ లుక్లో మనకి లుక్ని క్రియేట్ చేస్తుంది. దీనికి ఏదైనా బ్లౌజ్ని పేరప్ చేసి వేసుకోవచ్చు, లేదంటే ఇవన్నీ కూడా మనకి విత్ బ్లౌజ్తో అవైలబుల్ ఉంటాయి. 6.2 meters ఉంటాయన్నమాట. మనం బ్లౌజ్ వద్దనుకుంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి శారీ కూడా ఇలా టాజిల్స్ కూడా నాట్ వేసే ఉంటుంది. వీటిని మనం శారీస్ లాగా కాకుండా డ్రెస్సెస్ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ లాగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇవాల్టి వీడియోలో మనం నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది కూడా నేను కట్టుకున్న శారీకి సిమిలర్గా ఉంటుంది. కాకపోతే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్లో కాకుండా కొంచెం సెల్ఫ్ కలర్లో వచ్చినట్టుగా బార్డర్స్ అయితే టూ సైడ్స్ ఇలాంటి ఈక్వల్ బార్డర్స్ వచ్చేస్తాయి. యాంటిక్ జరీతో ఉంటుంది. బాడీ అంతా కూడా మనకి కల్నేతలో ఉంటుంది కాబట్టి డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది అనమాట. గ్రీన్ అండ్ యెల్లో మిక్స్ అయినట్టుగా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలాంటి మెరూన్ కలర్ థ్రెడ్ బూటర్స్ వచ్చేస్తాయి. సో ఈ శారీకి అయితే పళ్ళు పాటలో ఇలా వచ్చేస్తుంది అనమాట. సింపుల్ లైన్స్తో పాటుగా మనకి బూటీస్ వచ్చేస్తాయి. ఈ శారీకి మాత్రం మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది. ఈ శారీస్ అన్నీ కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ని పేరప్ చేసి వేసుకున్నా లేదంటే ఇందులో వచ్చిన బ్లౌజ్ని కూడా స్టిచ్చింగ్ చేసి వేసుకున్నట్టయితే చాలా రిచ్ లుక్ని అయితే క్రియేట్ చేస్తాయి. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది కాబట్టి బార్డర్ని కూడా ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు అనమాట. అంటే కొందరికి కింద వైపు మాత్రమే బిగ్ బార్డర్ ఉండేవి ఇష్టం ఉంటాయి, కొందరికి అయితే టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ కావాలి అంటుంటారు. సో దీనికైతే మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలాంటి థ్రెడ్ బూటీస్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి వీటితో వచ్చే రన్నింగ్ బ్లౌజ్తో స్టిచ్చింగ్ చేసుకున్నా బాగుంటాయి, లేదంటే మనం ఈ బార్డర్ కలర్లో ఉండే ఏదైనా బ్లౌజ్ని లేదంటే ఇప్పుడు మేము వేసుకున్నలాగా ఏదైనా రెడీమేడ్ బ్లౌజెస్ని కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో మనం నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి బేజ్ అండ్ బ్లాక్ మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి కలర్ అయితే కొంచెం గ్రేయిష్గా అనిపిస్తుంది. దీనికి బార్డర్ తీసుకున్నట్టయితే పైన వైపు ఇలా స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది, పికాక్ బార్డర్ అనమాట. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కొంచెం గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇలా వచ్చేస్తుంది. కింద అంతా కూడా గ్యాప్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ పైన తీసుకున్నట్టయితే మళ్ళీ పికాక్స్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా మనకి శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి. అండ్ పళ్ళు పాటలో తీసుకున్నట్టయితే సింపుల్గా ఇలాంటి స్ట్రైప్స్ అయితే వచ్చేస్తాయి. ఈ శారీకి అయితే ఏదైనా బ్లాక్ బ్లౌజ్ ఉన్నట్టయితే దానికి బిగ్ సైజ్లో బార్డర్ కావాలి అనుకుంటే బిగ్ సైజ్లో స్లీవ్స్కి వేసి కుట్టుకోవచ్చు, లేదంటే ఈ పైన వైపు వచ్చే బార్డర్ ఉంటుంది కదా మనకి బ్లౌజ్ పార్ట్లో వచ్చేది, ఆ బార్డర్ని తీసి కూడా మనం బ్లౌజ్కి వేసి స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పొచ్చు. హోమ్ వాష్ చేసుకోవచ్చు వీటిని, మనం స్టార్చ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మరీ మనకి స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే కనుక 4 to 5 washes తర్వాత స్టార్చ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మనకి యాష్ విత్ మెరూన్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి చాలా రిచ్ కాంబినేషన్, మనకి కంప్లీట్ గద్వాల్ శారీస్ ఇచ్చే లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది ఈ శారీ. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి ఇలాంటి యెల్లో కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి. పళ్ళులో కూడా మనకి ఇలాంటి క్రీమ్ కలర్లో వచ్చే స్ట్రైప్స్ అయితే వస్తాయన్నమాట. ఇది కూడా సేమ్ 6.2 meters ఉంటుంది. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది దీనికి. మన దగ్గర ఏవైనా పట్టుకి సంబంధించిన మెరూన్ కలర్ బ్లౌజెస్ ఉంటే వాటిని పేరప్ చేసుకోవచ్చు, లేదంటే మెరూన్ కలర్ కాటన్ సిల్క్ లేదంటే సిల్క్ బ్లౌజ్ తీసుకొని ఆ ఓన్లీ స్లీవ్స్ ఏరియాలో మాత్రం ఈ బార్డర్ని వేసి కుట్టించుకున్నా కూడా చాలా నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఎక్కువగా మనకి గద్వాల్లో కానీ బెంగాలీ కాటన్లో కానీ ఇలాంటి కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవి చాలా రిచ్ లుక్ని క్రియేట్ చేస్తాయి. అండ్ బాడీ అంతా కూడా మనకి బ్రైట్ ఎల్లో కాంబినేషన్ ఉంటుంది. బార్డర్ తీసుకున్నట్టయితే కొంచెం మనకి డల్ గ్రీన్లో ఉంటుంది. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది. జరీ బార్డర్తో పాటు మనకి పైన టెంపుల్ డిజైన్లో ఇలాంటి వీబింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ శారీకి కూడా ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి. పళ్ళులో కూడా మనకి సింపుల్గా గ్రీన్ కలర్ లైన్స్ అయితే వచ్చేస్తాయి ఇలా. ఈ శారీకి మాత్రం మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది. అండ్ ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది.
సో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇందాక గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూసాం కదా, అందులోనే ఇది ఇంకొక కలర్ అనమాట. బాడీ అంతా కూడా మనకి బేస్ కలర్ వచ్చేస్తుంది. బార్డర్ తీసుకున్నట్టయితే పైన వైపు స్మాల్ పికాక్ బార్డర్ వచ్చేస్తుంది, అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే ఇలాంటి బార్డర్ అయితే వస్తుందన్నమాట, బిగ్ సైజ్లో ఉంటుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి. పళ్ళు పాట్లో తీసుకుంటే ఇలాంటి లుక్ అయితే ఉంటుంది. సో బ్లాక్ ఎవరైనా ప్రిఫర్ చేయని వాళ్ళు ఉంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మన కింద చూసిన దాంట్లో బ్లాక్ బార్డర్ ఉంది కదా, అలా వద్దు అనుకుంటే ఈ శారీని ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మంచి బ్రైట్ కలర్లో ఉంటుంది. దీనికి బార్డర్ తీసుకున్నట్టయితే నావీ బ్లూ కలనేతాలో వచ్చేస్తుంది. పైన వైపు తీసుకున్నట్టయితే చిన్నగా రుద్రాక్ష బార్డర్ వస్తుంది. కింద వైపు తీసుకున్నట్టయితే రుద్రాక్ష థీమ్తోనే బార్డర్ ఉంటుంది. టూ సైడ్స్ వచ్చేసి మనకి రుద్రాక్ష బార్డర్ ఉంటుంది. మిడిల్లో వచ్చే లైన్ ఏదైతే ఉందో ఇది పికాక్తో ఉంటుందన్నమాట. ఈ బార్డర్కి ఎక్స్టెన్షన్ లాగా మళ్ళీ ఇలా మనకి కోటకొమ్మల డిజైన్తో వీవింగ్ వచ్చేస్తుంది నావీ బ్లూ కలర్ థ్రెడ్తో. దీంట్లో వచ్చిన బూటీస్ కూడా మనకి నావీ బ్లూ కలర్లోనే వచ్చేస్తాయి, అండ్ పళ్ళులో వచ్చే స్ట్రైప్స్ కూడా మనకి బ్లూ కాంబినేషన్లోనే ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా 100 count కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అలానే మనకి ట్రాన్స్పరెన్సీ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్లో బిగ్ సైజ్లో ఉండే బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. లాంగ్ బార్డర్తో ఉంటుంది, అండ్ లైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి కొంచెం సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ శారీని అయితే చూస్ చేసుకోవచ్చు. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి, అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సేమ్ బార్డర్ మనకి సెకండ్ సైడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో టూ సైడ్స్ ఈక్వల్ బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మనకి టెంపుల్ బార్డర్తోనే వచ్చేస్తుంది. పైన వైపు తీసుకుంటే స్మాల్ రుద్రాక్ష బార్డర్తో వస్తుంది. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కలనేతలో ఉంటుందన్నమాట. మనకి ఎల్లో అండ్ బ్లూ రెండు మిక్స్ అయిపోయి కొంచెం డార్క్ గ్రీన్ షేడ్ లాగా అనిపిస్తుంది. బార్డర్ తీసుకున్నట్టయితే మనకి కింద వైపు ఇలా గ్యాప్ బార్డర్ లాగే వచ్చేసి ఎక్స్టెన్షన్ లాగా ఇలా వస్తుందన్నమాట. మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మనకి బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే నావీ బ్లూ కలర్లో ఉండే థ్రెడ్ బూటీస్ వచ్చేస్తాయి. అలానే పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుందన్నమాట. అండ్ దీనికి మనకి పైన వైపు స్మాల్ బార్డర్ ఉంటుంది, అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే ఇలాంటి బిగ్ సైజ్లో ఉండే బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో సేమ్ ప్యాటర్న్లో ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట, మ్యాంగో ఎల్లో కలర్ విత్ వైలెట్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది. పైన వైపు తీసుకున్నట్టయితే వైలెట్ అండ్ పింక్ మిక్స్ అయిపోయి ఉంటుంది. సో కింద వైపు తీసుకున్నట్టయితే ఇలాంటి బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. టూ సైడ్స్ రుద్రాక్ష బార్డర్ వచ్చేసి, మిడిల్లో పికాక్ బార్డర్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకి మళ్ళీ టెంపుల్ డిజైన్లో బ్లూ కలర్ అయితే వీవింగ్ వచ్చేస్తుంది అనమాట. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి, అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ పైన వైపు తీసుకున్నట్టయితే స్మాల్ రుద్రాక్ష బార్డర్ వచ్చేస్తుంది. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా. అండ్ బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కనుక మనకి యెల్లో కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి. కింద వైపు తీసుకున్నట్టయితే బిగ్ సైజ్లో ఉండే బార్డర్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి కింద వైపులో వచ్చే బార్డర్ అనమాట. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో అనిపిస్తుంది. పికాక్ బ్లూ కలర్లో ఉండే బాడీ వచ్చేస్తుంది, కలనేతలో ఉంటుంది ఇది కూడా. అండ్ బార్డర్ తీసుకున్నట్టయితే కనుక మనకి వైన్ కలర్లో వచ్చేస్తుంది. పైన వైపు తీసుకుంటే ఇలాంటి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది, అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కొంచెం బిగ్ సైజ్లో ఉండే బార్డర్ అయితే వస్తుందన్నమాట. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి క్రీమ్ కలర్లో ఉండే థ్రెడ్ బూటీస్ వచ్చేస్తాయి. సో ఇదైతే మనకి ఈ శారీతో పాటు వచ్చే పళ్ళు అనమాట. ఇది కూడా సేమ్ 6.2 meters ఉంటుంది అలాంగ్ విత్ రన్నింగ్ బ్లౌజ్. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఇమీడియట్గా నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మనకి స్నఫ్ కలర్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా కలనేత బాడీ ఉంటుంది కాబట్టి మనకి రెడ్ అండ్ బ్రౌన్ రెండు మిక్స్ అయిపోయి ఇలాంటి కలర్ అయితే కనిపిస్తుంది. ఈ శారీకి కూడా బార్డర్ అయితే మనకి కొంచెం రెడ్ మెరూన్ షేడ్లో వచ్చేస్తుంది, అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ అయితే వస్తాయి. పళ్ళు ఏరియాలో కొంచెం దగ్గరగా ఉంటాయి, అండ్ బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి కొంచెం దూరంగా ఈ బూటీస్ అయితే వచ్చేస్తాయి. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. ఈ శారీకి మాత్రం మనకి క్రీమ్ కలర్లో ఉండే చికెన్ కారీ బ్లౌజెస్ ఉంటాయి కదా, హకోబా బ్లౌజెస్, అలాంటి వాటితో పేరప్ చేసుకున్నట్టయితే చాలా ట్రెండీ లుక్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ట్రెడిషనల్గా కావాలి అనుకుంటే ఈ శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, లేదంటే ఈ బార్డర్ కలర్లో ఉండే బ్లౌజ్ని కూడా పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే దీంట్లో మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. మీడియం సైజ్లో ఉండే బార్డర్ ఉంటుంది, మరీ చిన్నగా ఉండదు, మరీ లాంగ్ బార్డర్ కూడా కాదు. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి యెల్లో కలర్లో ఉంటుందన్నమాట. అండ్ బార్డర్ ఏరియాలో తీసుకుంటే ఇది కూడా మనకి కలనేతలో వచ్చేస్తుంది, యెల్లో అండ్ బ్రౌన్ మిక్స్ అయిపోయి ఇలాంటి కలర్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ శారీతో పాటు వచ్చే పళ్ళు. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ తయారీ తీసుకున్నట్టయితే గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉంటుంది. బార్డర్ కూడా మనకి కల్నేతలో వచ్చేసింది కాబట్టి మనకి డీప్ మెరూన్ లాగా అనిపించదు, కొంచెం బ్రౌన్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది అనమాట. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వూవెన్ బుటీస్ వచ్చేస్తాయి. అండ్ పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి పైన వైపు తీసుకున్నట్టయితే స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది, అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కొంచెం బిగ్ సైజ్లో ఉండే బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది కూడా మనకి పైన వైపు తీసుకున్నట్టయితే కొంచెం చిన్న సైజ్లో ఉండే బార్డర్ అయితే వచ్చేస్తుంది. బాడీ ఆల్ ఓవర్ తీసుకుంటే మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వూవెన్ బూటీస్ వచ్చేస్తాయి. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కనుక ఇలాంటి బిగ్ సైజ్లో ఉండే బార్డర్ అయితే వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా మనకి పళ్ళు ఏరియాలో తీసుకున్నట్టయితే సింపుల్గా ఇలాంటి లైన్డ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే యాష్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్, చాలా క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది. బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ థ్రెడ్ వూవెన్ బూటీస్ వచ్చేస్తాయి. అండ్ పైన వైపు తీసుకున్నట్టయితే ఇలాంటి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది, కింద వైపు తీసుకుంటే ఇలాంటి బార్డర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ శారీ పళ్ళు పాట్ అనమాట. ఈ శారీకి వచ్చిన జరీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి కాపర్ జరీ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా బ్రైట్నెస్ అయితే ఉండదు, కంప్లీట్ మనకి యాంటిక్ లుక్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఈ శారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే లుక్. అండ్ సేమ్ ప్యాటర్న్లో మనం నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే ఇది కూడా చాలా మంచి క్లాసీ కాంబినేషన్, బ్రౌన్ షేడ్లో వచ్చే బార్డర్ వచ్చేస్తుంది. అండ్ బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కనుక మనకి లైట్ క్రీమ్ కలర్లో వచ్చేస్తుంది. అండ్ ఈ శారీతో పాటు వచ్చే బూటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి, బ్లాక్ కలర్ థ్రెడ్ వూవెన్ బూటీస్. పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సేమ్ దీనికి కూడా పైన వైపు తీసుకున్నట్టయితే స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది, అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కనుక కొంచెం బిగ్ సైజ్లో ఉండే బార్డర్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ శారీకి వచ్చిన కింద వైపు ఉండే బార్డర్ అనమాట. ఇది కూడా సేమ్ మనకి కాపర్ జరీతో వచ్చేస్తుంది కాబట్టి కంప్లీట్ యాంటిక్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఈ శారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే లుక్. అండ్ సేమ్ ప్యాటర్న్లో మనం నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్లో ఉంటుంది. దీంట్లో వచ్చిన బూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వూవెన్ బూటీస్ అనమాట. ఇది వచ్చేసి ఈ శారీతో పాటు వచ్చే పళ్ళు. సో ఈ శారీకి కింద వైపు వచ్చే బార్డర్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది, మనకి పర్పుల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట. నావీ బ్లూ విత్ పర్పుల్ ఉంటుంది. పైన వైపు అయితే స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది. ఈ జరీ కూడా మనకి కాపర్ జరీ ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. సేమ్ ఇందాక చూసిన శారీకి ఎలాంటి బార్డర్ అయితే ఉందో అలాంటి బార్డరే, ఓన్లీ బాడీ ఏరియాలో మాత్రం మనకి డ్యూయల్ టోన్లో ఉండే బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఇలా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వూవెన్ బూటీస్ అయితే వచ్చేస్తాయి. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే డార్క్ గ్రీన్ షేడ్లో వస్తుంది, అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వూవెన్ బూటీస్ వచ్చేస్తాయి. పళ్ళు పాటలో తీసుకున్నట్టయితే ఇలాంటి క్రీమ్ కలర్ లైన్స్ విత్ థ్రెడ్ వూవెన్ బూటీస్ వస్తుంది అనమాట. సేమ్ ఇది కూడా మనకి పైన వైపు తీసుకున్నట్టయితే స్మాల్ బార్డర్ ఉంటుంది, అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కనుక ఇలాంటి బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ని కూడా షేర్ చేయండి. నేను ఇక్కడ చూపించిన ఈ శారీస్ మాత్రమే కాకుండా మీరు రెగ్యులర్గా ఇలాంటి శారీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే కనుక నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ చూసి అందులోంచి కూడా మీకు ఏదైనా నచ్చినట్టయితే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.